డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ నిరాహార దీక్ష ప్రారంభం చేయడానికి ముందు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారితో కూడా మాట్లాడారు. కేంద్ర పార్టీ ఈ సమస్య పట్ల లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వము చేపట్టినటువంటి ఆందోళన తీసుకున్నటువంటి కార్యాచరణ పథకం పట్ల పూర్తి సంతోషంతో ఉన్నది, సంతృప్తితో ఉన్నది. కేంద్ర పార్టీ యొక్క పూర్తి మద్దతు, పూర్తి సహకారము కూడా లక్ష్మణ్ గారి నిరాహార దీక్షకున్నది. ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయమైనటువంటి విషయం కాదు. నేను చెప్పినట్టుగా ఇక్కడి సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు, విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. అందుకోసం చెప్పి పూర్తి స్థాయిలో పోరాటం చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించండి అనే సందేశాన్ని జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ నిరాహార దీక్షను కూడా విఫలం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఉదయం నుంచి ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి నేను ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్తుంటే విన్నా. చాలా దురదృష్టము. ఇది రాజకీయ పోరాటం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటము. ఈ పోరాటంలో అందరూ ఒకటయ్యి ఈ రాష్ట్రపతి యొక్క అహంకారాన్ని అణచి తప్పులు చేసిన వారిని శిక్షించే వరకు ఈ పోరాటం సాగించాలి. అందుకోసం చెప్పి మన బీజేపీ కార్యకర్తలు కూడా ఈ పోరాటంలో పూర్తిగా సక్రియంగా పాల్గొవాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా ఈ పోరాటంలో కేంద్ర పార్టీ తరఫున పూర్తి సంఘీభావం లక్ష్మణ్ గారికి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా లక్ష్మణ్ గారి యొక్క నిరాహార దీక్ష యొక్క ఏదైతే నోబుల్ ఉద్దేశం ఉన్నదో దానికి పూర్తి సమర్థాన్ని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.